హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. దీనికి ఏమేం కావాలో ఒకసారి చూద్దాం. ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్, షుగర్, కాజు, బాదం, నెయ్యి, అలాగే బొంబాయి రవ్వ. ఇక్కడ నేను ప్యాన్లో నెయ్యి వేసి హీట్ చేసుకున్నానండి. ఇందులో మనం ఫస్ట్ కాజు బాదం ఫ్రై చేసేసుకుందాం. కాజు బాదం ఫ్రై చేసిన తర్వాత కొంచెం చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కాజు బాదం మనం ఇదే ప్యాన్లో బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేసుకుందామండి. చక్కగా మిక్స్ చేద్దాం. ఆ నెయ్యి రవ్వ అంతా కలిసే వరకు మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకోవడం వల్ల అది అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. చూడండి, రవ్వ చక్కగా ఫ్రై అయిపోయింది. దీని అంతా మనం ఒక పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. ప్లేట్లో తీసిన తర్వాత అదే ప్యాన్లో మనం ఒక కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నానండి నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ కూడా చక్కగా మరిగిపోతున్నాయి కదా. మనం ఇందులో రవ్వ వేసేసుకుందాము. ఫ్రై అయిన రవ్వ ఉంది కదా, ఆ రవ్వ వేసుకొని మనం చక్కగా అలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. లేకపోతే అదంతా గడ్డలు కట్టుతుంది. మిక్స్ చేసుకుంటూ ఉండటం వల్ల మనకి ఉండలు కట్టకుండా వస్తుంది. ఇందులో నేను షుగర్ వేసేస్తున్నా. చక్కగా ఉడికిపోయింది కదా, వాటర్ అంతా అబ్జార్బ్ చేసేసుకుంది కదా రవ్వ. అప్పుడు మనం షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేసుకొని కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేదంటే అది వేడికి ఇలా ఉండలల్లే కడుతుంది. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అలాగే ఇలాచీ పౌడర్, అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే కాజు బాదం కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నా. చూడండి, చక్కగా మనం రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.